సొంత లాభం ఉంటే తప్ప ఏ విషయంలోనూ సీఎం కేసీఆర్ స్పందించరని ఆరోపించారు మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి. ఈ ఆరేళ్లలో పీవీ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. వాడుకొని వదిలేయడమే కేసీఆర్ క్యారెక్టర్ అన్నారు. కమిషన్లు తీసుకోవడంపై ఉన్న ఇంట్రెస్ట్ పాలన మీద లేదని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. 6 సంవత్సరాలు తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారు గుర్తు రాలేదు. ఈసారి కేవలం మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, పీవీ గారి పేరు ఎట్లా వాడుకోవాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఒక స్వార్థంగా నాకు దీంట్లో ఏమొస్తుంది అని చెప్పి ఆలోచించి ఈరోజు పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలి, సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలి అంటే ఈ 6 సంవత్సరాలు పీవీ గారు గుర్తు రాలేదా? తెలంగాణలో కేవలం కల్వకుంట్ల పేరు ఉండాలని చెప్పి ఆ ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. కేవలము కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే 2 టీఎంసీల నీళ్లు కూడా ఇవ్వలేదు, కానీ ఆ దాన్ని 3 టీఎంసీలు చేయడము, దాంట్లో కమిషన్లు కొట్టడానికి ఈ ముఖ్యమంత్రి ఆలోచన నడుస్తుంది. అంటే ముఖ్యమంత్రికి కమిషన్ల మీద ఏదైతే చిత్తశుద్ధి ఉన్నదో ప్రజల మీద లేదు. ఫామ్ హౌస్లో కూర్చొని కమిషన్లు ఎట్లా కొట్టాలి, ఈ రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టులతో పైసలు ఎట్లా సంపాదించాలని చెప్పి ఆ ఆలోచనతో ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. కొత్త ఫామ్ హౌస్ కట్టుకుండు మళ్ళా పాత ఫామ్ హౌస్ కూల్చేసి కొత్త ఫామ్ హౌస్ కట్టుకుండు దాంట్లో ఇంకెక్కువ సంపాదన చేయాలని చెప్పి ఈ ఆలోచనతో ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కేవలము మనుషులను వాడుకోవడము పక్కకు పెట్టడము కేసీఆర్ గారికి ఒక క్యారెక్టర్ అన్నమాట.